వెల్కమ్ టువంటి ఫోర్ న్యూస్ బీజేపీ ఎంతో గ్రాండ్ గా ఏర్పాటు చేసుకున్న రైతు గోస బీజేపీ భరోసా సభ బీజేపీ శ్రేణుల ఒకంత నిరాశ మిగిలిచింది దేశ రాజకీయాలతో కంపేర్ చేస్తే తెలంగాణ రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ మతం కార్డ్ పనిచేయదు కులాల ప్రస్తావన వర్కౌట్ కాదు తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ మించి ప్రజలకు ఏం చేస్తారో చెప్తే తప్ప నార్త్ పాలిటిక్స్ ఇక్కడ పనికిరావు ఇక ఖమ్మం సభలో అమిత్ షా చేసిన మిస్టేక్ ఇదే స్పీచ్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు బీఆర్ఎస్ కంటే ఎంఐఎంను ఎక్కువగా టార్గెట్ చేసింది ఇక కేసీఆర్ను ఓవైసీ కంట్రోల్ చేస్తున్నాడు అంటూ చెప్పారు దీనికి బీఆర్ఎస్ చాలా సింపుల్గా డిఫైన్ చేసుకుంటుంది ఏడు సీట్లు ఉన్న ఎంఐఎం బీఆర్ఎస్ను ఎలా కంట్రోల్ చేస్తుంది అని అంటుంది గతంలో కేసీఆర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కూడా కానీ దీనికి సమాధానం బీజేపీ నేతల దగ్గర ఉండదు ఇక ఎంఐఎం తర్వాత అమిత్ షా కాంగ్రెస్పై విమర్శలు చేశారు విమర్శల మీద దృష్టి పెట్టి సభ పెట్టిన అసలు విషయాన్ని ఆయన మర్చిపోయారు రైతు భరోసా పేరుతో సభ పెట్టి రైతులకు ఏం చేస్తారో చెప్పకుండా రొటీన్ స్పీచ్ ఇచ్చారు ఇక నిజం చెప్పాలంటే ఎంఐఎం గురించి తెలంగాణ మారుమూల రైతులకు పెద్దగా అవగాహన లేదు బూచిగా చెప్పి కేసీఆర్ని ని దించాలి అనుకోవడం అమాయకత్వమే అవుతుంది ఇక బీజేపీ అధిష్టానానికి రిపోర్ట్ సరిగ్గా లేదా లేక ఎలాగో అధికారంలోకి రాములే అని తెలంగాణ బీజేపీని లైట్ తీసుకుంటున్నారా అన్నది తెలియదు కానీ అభివృద్ధి సంక్షేమాన్ని ఎజెండాగా పెట్టుకోకుండా బీజేపీ రాంగ్ స్టెప్ వేస్తోంది ఇక చాలా రోజుల వరకు తెలంగాణ బీజేపీ ఫాస్ట్గా పుంజుకుంది బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే స్థాయికి ఎదిగింది కానీ అంతర్గత పోరు మతం కార్డు వాడుకోవడం ఆ పార్టీకి ఇక ఏ రైతుల గురించి పెట్టారో ఆ రైతులకు ఏం చేస్తారో చెప్పకుండానే వెళ్లిపోయారు అమిత్ షా దీంతో బిఆర్ఎస్ నేతలకు ఓ ఆయుధం ఇచ్చి వెళ్ళినట్లే అయింది ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఇచ్చే కౌంటర్ మామూలుగా ఉండదు ఇక దీంతో వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది